మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బాస్టన్ కమిటీ బీసీజీ రిపోర్ట్ కానీ అధ్యక్ష, లేదా కేటీ రవీంద్రన్ గారి ఆధ్వర్యంలో వేసిన కమిటీ కానీ అధ్యక్ష, జీఎన్ రావు గారి కమిటీ, కేటీ రవీంద్రన్ గారి ఆధ్వర్యంలో వేసిన కమిటీ కానీ అధ్యక్ష, గతంలో శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీల నివేదికల మాదిరిగానే డీసెంట్రలైజేషన్కు ఓటు వేశాయి అధ్యక్ష. ఈ నివేదికలన్నింటి సారాంశాన్ని అధ్యక్ష హైపవర్ కమిటీ, అంటే 10 మంది మంత్రులతో కూడిన కమిటీ, మళ్ళా వాళ్ళకు అధికారులు కూడా జత చేసి హైపవర్ కమిటీ చేసాం. ఆ హైపవర్ కమిటీ కూడా తన నివేదిక ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ రిపోర్ట్లో అధ్యక్ష గతంలో చేసిన తప్పులను సరిదిద్దుతూ హైపవర్ కమిటీ సూచనలు కూడా చేసింది అధ్యక్ష. అధ్యక్ష, గత ఒప్పందాలతో కానీ, గత చరిత్రతో కానీ, కమిటీల నివేదికలతో కానీ, జిల్లాల వెనకబాటుకు సంబంధించి నేటి వాస్తవాలతో కానీ, ప్రాంతీయ ఆకాంక్షలతో కానీ సంబంధం లేకుండా 2015లో చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా ఓటుకు కోట్లు ఇస్తూ దొరికిపోయి ఈ పెద్ద మనిషి ఏం చేశారు అధ్యక్ష, హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు అధ్యక్ష. వస్తూ ఏం చేశారు అధ్యక్ష, ఎవరికి ఏ అనుమానము రాకుండా, గుట్టుచప్పుడు కాకుండా, తన వారితో, తన బినామీలతో, చివరికి తన పేరుతో కూడా ఈ ప్రాంతంలో 1000 ఎకరాల భూములు కొనుగోలు చేయించారు అధ్యక్ష. అధ్యక్ష, అందరికీ ఏమో ఒకవైపున నూజువీడు అని చెప్పి భ్రమ కల్పించాడు. కాసేపటి కిందట మాట్లాడుతూ వక్తలు పేపర్లు చూపించారు. నేను అడుగుతా ఉన్నా ఇదే పేపర్లు చూపిస్తా ఉన్నా ఇదే వక్తలను అధ్యక్ష, నూజువీడులో కూడా క్యాపిటల్ వస్తుంది అని చెప్పి అదే ఈనాడు, అదే ఆంధ్రజ్యోతి, మిగిలిన పేపర్లు అందరూ కూడా రాశారు. నాగార్జున యూనివర్సిటీ వైపు వస్తూ ఉంది క్యాపిటల్ అని చెప్పి అదే ఈనాడు, అదే జ్యోతి, అదే ఆంధ్రజ్యోతి, అదే మిగిలిన పేపర్లు కూడా కూడా రాశాయి అధ్యక్ష. అంటే ఆ రాతలన్నీ కూడా ఎందుకు రాశారు అధ్యక్ష? వీళ్ళు లీకులు ఇచ్చారు కాబట్టి, వీళ్ళు రాయమన్నారు కాబట్టి, వీళ్ళు అలా చెప్పారు కాబట్టి రాతలన్నీ వచ్చాయి. ఇలా రాతలు వచ్చిన రాసినప్పుడు ఇదే తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎందుకు అధ్యక్ష నూజువీడు ప్రాంతంలోనూ, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలోనూ భూములు కొనుగోలు చేసి ఎందుకు నష్టపోలేదు అధ్యక్ష? వాళ్ళకు మాత్రమే నోటిఫికేషన్ కన్నా ముందు, వాళ్ళకు మాత్రమే నోటిఫికేషన్ కన్నా ముందు 30/12/2014 అధ్యక్ష GO 254 రిలీజ్ చేశారు అధ్యక్ష. GO 254 30/12/2014లో రిలీజ్ చేసినప్పుడు ఈ ఊర్ల పేర్లు ఆ రోజు వరకు పబ్లిక్ డొమైన్లోకి రాలేదు. ఆ రోజున పబ్లిక్ డొమైన్లోకి ఈ ఊర్ల పేర్లు వచ్చాయి. ఈ ఊర్ల పేర్లు పబ్లిక్ డొమైన్లోకి రాకమునిపే వీళ్ళు అక్కడ చక్కగా భూములు కొనుగోలు చేసి ఇవాళ ఆ భూములు పోతా ఉన్నాయేమో, రేట్లు పోతా ఉన్నాయేమో అని చెప్పి వీళ్ళ బాధ అరివి కాకుండా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, అందరినీ నూజువీడని, నాగార్జున యూనివర్సిటీని మళ్లించి పచ్చటి పొలాలకు సరిహద్దును నిర్ణయించి, రాబోయే రాజధాని ఇక్కడే అని నిర్ణయించి, స్టేట్ను తన రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చడానికి చేయకూడని అన్ని పనులు చేశారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. రాజధాని కోసం భూముల లేక తాను, తన మనుషులు, తన బినామీలు కొన్న భూముల కోసం రాజధానా అని చెప్పి ఇవాళ ఇదే సభ నుంచి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థం కోసం రైతుల్లో కొందరిని ఎమోషనలైజ్ చేశారు, మరికొందరిని ప్రలోభ పెట్టారు, ఇంకొందరిని బెదిరించారు. ల్యాండ్ పూలింగ్ ఇవ్వకపోతే వారు గ్రామాలలో ఉండలేని పరిస్థితి కల్పించారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ 144 సెక్షన్ కింద ఇంతగా యాగి చేస్తూ ఈ మధ్యకాలంలో మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, 144 సెక్షన్ అన్నది ఇదే రాజధాని గ్రామంలో, ఇదే జిల్లాలోని మచిలీపట్నంలోనూ అధ్యక్ష గత 4 ఏళ్లుగా కంటిన్యూస్గా 144 సెక్షన్ ఉంది అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష? ఈస్ట్ గోదావరి జిల్లా 2016 నుంచి మా ప్రభుత్వం వచ్చేదాకా కంటిన్యూస్గా 144 సెక్షన్ ఉన్నమాట వాస్తవం కాదా అని అడుగుతాను అధ్యక్ష. ఇవాళ వీళ్ళందరికీ గుర్తుకొచ్చింది 144 సెక్షన్ కంటిన్యూస్గా పెడతా ఉన్నారేంది అని చెప్పి రెండు రోజులు 144 సెక్షన్ పెట్టేసరికి నానా యాగి చేస్తూ ఉన్నారు. కోట్లలో పోవడము, వీళ్ళకున్న పలుకుబడిని ఉపయోగించుకోవడము, కోట్లలో నుంచి వీళ్ళకు
వీళ్ళకు ఉన్న పలుకుబడులతో దానికి తగ్గట్టుగా మార్పులు తీసుకొని రావడం ఆశ్చర్యం కలిగించింది అధ్యక్ష. నాకైతే నిజంగా వీళ్ళ లాయర్ల ప్రభావము, వీళ్ళ కథ, వీళ్ళ ఎన్ని చూస్తూ ఉంటాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇలా 29 గ్రామాల పరిధిలో అధ్యక్ష దాదాపు 33,000 ఎకరాలు తీసుకున్నారు అధ్యక్ష. ఇక్కడే నేను మీ అందరికీ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎవరైనా కూడా అధ్యక్ష రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలి అని చెప్పి ఎవరైనా కూడా మనం ఎవరైనా అనుకుంటే మనమంతా కూడా ఎక్కడ పెట్టుబడి పెడతాం అధ్యక్ష? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం అధ్యక్ష. అధ్యక్ష, ఫర్ ఇన్స్టెన్స్ నా దగ్గర కాస్త డబ్బు ఎక్కువ ఉంది, నేను నా దగ్గర ఉన్న డబ్బును రియల్ ఎస్టేట్లో పెడితే నా డబ్బు పెరుగుతుంది అని చెప్పి నాకు ఏదైనా అనిపిస్తే నేను ఎక్కడైనా డబ్బు ఎక్కడ పెట్టడానికి ఆలోచన చేస్తా అధ్యక్ష? విజయవాడకోదో 3-4 కిలోమీటర్లో 2-3 కిలోమీటర్ల దూరంలో పెడతా, అవుట్స్కర్ట్స్ కదా విజయవాడ ఎప్పుడైనా పెరుగుతుంది. నా భూములు కూడా 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటే నా భూమి రేటు పెరుగుతుందని. లేకపోతే ఏం చేస్తా అధ్యక్ష? గుంటూరుకు 2-3 కిలోమీటర్ల దూరంలో నేను నా పెట్టుబడి పెడతా, అంతే కదా అధ్యక్ష? మామూలుగా 4-5 కిలోమీటర్లు అటు ఇటుగానే మనం పెట్టుబడి అన్నది మనం పెడతాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అధ్యక్ష? పచ్చగా 3 పంటలు పండే పొలాల్లో ఉన్న గ్రామాల అధ్యక్ష, అటు విజయవాడకు ఇటు గుంటూరుకు ఎంతో దూరంలో ఉన్న ఈ గ్రామాల అధ్యక్ష, దాదాపుగా చూస్తే అధ్యక్ష ఎంత గ్రామాలు ఎంత దూరంలో ఉన్నాయో అని చెప్పి చూస్తాం అధ్యక్ష, నిర్మాణాలకు అనువు కాకుండా ఉండే గ్రామాల అధ్యక్ష, కనీసం పోవడానికి రోడ్లు కూడా సరిగ్గా లేని గ్రామాల అధ్యక్ష, రోడ్డు కూడా ఒక కారు అటువైపు నుంచి వస్తా అంటే ఇటువైపు నుంచి ఇంకొక కారు కూడా పోని పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి గ్రామాల అధ్యక్ష ఎంతెంత దూరంలో ఈ గ్రామాలు విజయవాడకు గుంటూరు నగరానికి ఉన్నాయన్నది ఒకసారి మ్యాప్ చూపిస్తాను అధ్యక్ష, ఒకసారి చూపించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. విజయవాడకు అధ్యక్ష ఏ గ్రామాలు ఎంతెంత దూరంలో ఉన్నాయో కూడా ఒకసారి మీరు గమనించండి అధ్యక్ష. అధ్యక్ష ఇదే చూస్తే అధ్యక్ష బేతపూడి గ్రామం అధ్యక్ష విజయవాడ నుంచి 32.43 కిలోమీటర్ల అధ్యక్ష, గుంటూరు నుంచి 38.3636 కిలోమీటర్ల అటువైపు అధ్యక్ష. అధ్యక్ష అబ్బరాజుపాలెం అధ్యక్ష విజయవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరం అధ్యక్ష, గుంటూరు నుంచి 38 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. అధ్యక్ష శాఖమూరు గ్రామం అధ్యక్ష విజయవాడ నుంచి 29 కిలోమీటర్ల దూరం అధ్యక్ష, గుంటూరు నుంచి ఏకంగా 30 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. అధ్యక్ష అయినవోలు అధ్యక్ష ఎక్కడైతే మన పయ్యావుల కేశవ్ గారు ఎక్కడైతే ఆయన కొడుకు ఎక్కడైతే భూములు కొనుగోలు చేశారు అధ్యక్ష, ఆ అయినవోలు అనే గ్రామం విజయవాడ నుంచి 27 కిలోమీటర్ల దూరం అధ్యక్ష, గుంటూరు నుంచి దాదాపుగా 34 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. అధ్యక్ష నేలపాడు అధ్యక్ష విజయవాడ నుంచి 26.3 కిలోమీటర్ల అధ్యక్ష, గుంటూరు నుంచి 34.41 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష? మన వెలగపూడి గ్రామం కూడా తీసుకోండి అధ్యక్ష, గుంటూరు నుంచి ఇదే టెంపరీ అసెంబ్లీ ఉన్న ఇదే వెలగపూడి గ్రామ అధ్యక్ష, గుంటూరు నుంచి 40 కిలోమీటర్ల దూరం, విజయవాడ నుంచి దాదాపుగా దగ్గర 20 కిలోమీటర్ల దూరం అధ్యక్ష. అధ్యక్ష ఇంతింత దూరంలో అటు గుంటూరుకు ఇటు విజయవాడకు ఇంతింత దూరంలో కావాలని ఎవరికైనా కూడా ఇక్కడే భూములు కొనాలి అని చెప్పి ఆలోచన ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అందరికీ కూడా. ఇది జాలదా అధ్యక్ష? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పడానికి ఈ కొనుగోలు చేసిన భూములన్నీ కూడా ఎప్పుడు అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆ తర్వాత నోటిఫికేషన్ రాకమునుపు, రాజధాని గ్రామాల నోటిఫికేషన్ డిసెంబర్ 30 తారీఖు 2014 అధ్యక్ష. ఈయన ముఖ్యమంత్రి అయింది అధ్యక్ష జూన్ మాసంలో ముఖ్యమంత్రి అయ్యారు, అంటే జూన్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ప్రజలెవరికీ తెలియదు అధ్యక్ష ఈ గ్రామాలలో రాజధాని వస్తూ ఉందని. కానీ వీళ్ళకు మాత్రమే తెలుసు అధ్యక్ష రాజధాని ఇక్కడ వస్తూ ఉందని, ఎడా పెడా కొని పడేశారు అధ్యక్ష. రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుగోలు చేసి రైతులను కూడా తీవ్రంగా మోసం చేస్తూ అధ్యక్ష అక్షరాల అలా కొనుగోలు చేసింది. మా లెక్కలు ఇంతవరకు మేము తేల్చింది దాదాపుగా 4,070 ఎకరాలు అధ్యక్ష, ఇంతవరకు మా లెక్కల్లో తేలింది అధ్యక్ష. ఇందులో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సొంత కంపెనీ హెరిటేజ్ కూడా ఉంది అధ్యక్ష, వాళ్ళు కూడా హెరిటేజ్ పేరుతో కూడా కొనుగోలు కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మన టెంపరీ అసెంబ్లీ అధ్యక్ష అసెంబ్లీనే తీసుకోండి అధ్యక్ష, విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దాటి ఒక వాహనం, అంటే ఇప్పుడున్న మన టెంపరీ
టెంపరీ అసెంబ్లీ అధ్యక్ష. ఈ టెంపరీ అసెంబ్లీని తీసుకుంటే విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దాటి ఒక వాహనం ప్రయాణించేందుకు కూడా అవకాశం లేని కరకట్ట అధ్యక్ష. అంతే అధ్యక్ష, ఈ పక్క నుంచి మీరు స్లైడ్ చూస్తే అధ్యక్ష, ఈ పక్క నుంచి ఓ బండి వస్తూ ఉందంటే ఆ పక్క బండి ఆగిపోవాలి అధ్యక్ష. రెండు రెండు కలిపి ఒకటేసారి కూడా ప్రయాణం కూడా చేయలేవు అధ్యక్ష. ప్రకాశం బ్యారేజ్ దాటి ఒక వాహనం ప్రయాణించేందుకు కూడా అవకాశం లేని కరకట్ మీద నుంచి వెళ్లాల్సిన ప్రాంతం అధ్యక్ష, వరద ముప్పు ఉన్న ప్రాంతం అధ్యక్ష, రాజధాని నిర్మించాలని చెప్పి ఇక్కడ ఎవరికైనా కూడా ఆలోచన రావాలంటే కూడా ఒకసారి మీరే గమనిస్తున్నారు అధ్యక్ష. చివరికి ఆటోలు కూడా ఒక ఆటో ఆగిపోతేనే ఇంకొక ఆటో బయటకు వచ్చే పరిస్థితి. ఇది రాజధానికి పోయే రాజమార్గం అధ్యక్ష, ఐకానిక్ బ్రిడ్జ్ అధ్యక్ష. అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా కూడా ఈ గ్రామాలు ఎక్కడున్నాయో ఆయనకు తెలుసా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, లేదా ఈ గ్రామాలలో ఆయన ఎప్పుడైనా తిరిగాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ గ్రామాల పేర్లు ఆయన ఎప్పుడు తెలుసుకున్నాడు అని అంటే ఆయన రాజధాని ఆయన భూమిని ఇక్కడ కొనుగోలు చేసిన తర్వాత రాజధాని ఇక్కడ పెట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాతనే బహుశా ఆయనకి ఈ పేర్లు కూడా తెలిసి ఉంటాయి అధ్యక్ష.